రింగ్ వలల వివాదం మత్స్యకారుల మధ్య అగ్గి రాజేస్తోంది. ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. రింగ్ వలల వివాదంతో పెద్ద జాలారిపేట ఎండాడ జాలారిపేటలో 144 సెక్షన్ కొనసాగుతోంది. సముద్రంలో అల్లరి జరిగే అవకాశం ఉండడంతో వేటను నిషేధించారు. మరిన్ని వివరాలు విశాఖ నుంచి మా ప్రతినిధి రాము అందిస్తారు. గత 5 రోజులుగా కూడా ఇది ఎండాడ జాలారిపేట మరియు పెద్ద జాలారిపేట మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఏదైతే గత 4-5 రోజులుగా కూడా రెండు గ్రామాల మధ్య కూడా 144 సెక్షన్ అమలు జరుగుతుంది. రింగు వలల వల్ల సాంప్రదాయ మత్స్యకారులకు వేట ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా సాంప్రదాయ మత్స్యకారులు గత కొన్ని రోజులుగా వ్యతిరేకిస్తున్నారు. గత ఏడాది కూడా ఇదే విషయం కూడా ఇరు వర్గాల మధ్య కూడా వివాదానికి దారితీసి ఈ ఏడాది కూడా మళ్ళీ తిరిగి 4-5 రోజులు ఇదే వివాదం కొనసాగింది. అయితే రింగు వలలు అనేది నిషేధించాలి, లేదంటే కోర్టు నిబంధనలు కూడా అనుకూలంగా వెళ్ళాలనే ఉద్దేశం మీద వీళ్ళైతే సాంప్రదాయ మత్స్యకారులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నిన్న కూడా మళ్ళీ తిరిగి గొడవ మొదలైంది. అసలు ఏంటి గొడవ? నిన్న మళ్ళీ తిరిగి మళ్ళీ ఎందుకు ఇంటి వివాదం ఎందుకు ముగించలేదు? మంచి సీతాపడ్డారు. సభకు నమస్కారం. నా పేరు వలసిరి తాతాజీ, శ్రీ మత్స్యపాల సంక్షేమ వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. ఈరోజు కాదు, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రింగు వాళ్ళ కోసం తగిన, కానీ ఈ రోజు వరకు కూడా ప్రతి అధికారు కూడా నమ్మక నీరెత్తకంట ఈ కోర్టు తీర్మానం కూడా తొలగించి పక్కన పెట్టి ఈరోజు రింగు వాళ్ళు అనేది వేటకెళ్ళినా సరే ఎవరు కూడా పట్టించుకుని నాదులేదు. మన నిన్న కాకుండా మన సిద్ధిరాపల్లా మన ప్రసిస్ మినిస్టర్ గారు గవర్నర్ బంగ్లాలో మన మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన అద్దుల కోసం మాట్లాడారు. మేము మాట్లాడిన మాటలు కూడా ఏది కూడా పక్కన పెట్టి అద్దుల కోసం మాట్లాడి పెద్దవారు గౌరవం ఇవ్వాలి తప్ప ఇంక రెండోది ఎట్లేదు అనుకున్న మేము కూడా కాదు అనిపించుకోకంట సరేనండి. మేమేం చెప్పలేము, మా చేతుల్లో పెద్ద మంది చేతుల్లో ఏం లేదు. ఇక్కడ ఏదైనా కోర్టు నిబంధనలు ఏంటి, ఆయన ఏం చెప్పారు, ఎందుకు అక్కడ పరిష్కారం? ఈరోజు కోర్టు నిబంధనలు ఏం చెప్పిందంటే కోర్టు ఓన్లీ లైసెన్స్ ఉన్న బోట్లు మాత్రమే 8 కిలోమీటర్లు అవుట్ సైడ్ వ్యాట్ చేసుకోవాలి. అది జీపీఎస్ ట్రాన్స్ఫార్మర్ అలా కలర్ కోడ్ పెట్టుకొని 8 కిలోమీటర్లు అవుట్ సైడ్ వ్యాట్ చేయాలి. లేని పక్షాన ఎంపార్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా ఏది ఉందో సతనిచ్చా నేరం అని చెప్పి జేడీపీసీస్ వారు చెప్పారు. అలాగే మన హైకోర్టు తీర్మానం కూడా వచ్చింది సార్. దాన్ని ఉల్లంఘించి ఈరోజు వరకు వాళ్ళు నచ్చిన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఎక్కడ చేప దొరుకుతుందో అక్కడే వ్యాట్ చేసుకొని ఈరోజు విత్ లైసెన్స్ ఉన్న బోర్డులు కాకుండా వితౌట్ లైసెన్స్ ఉన్న బోర్డులు కూడా వ్యాట్ చేసి ఈరోజు మత్స్య సంపద కొల్లగొట్టి స్థానిక సాంప్రదాయ జీవితాలు మత్స్యకారుల జీవితాలు లేకుండా చేసింది. రేపు రానున్న రోజుల్లో భావితర భవిష్యత్తు కూడా లేకుండా పోతుంది. దయించి ఇప్పుడు కూడా మిమ్మల్ని ఒకటే కోరుకునేది, విత్ లైసెన్స్ ఉన్న బోట్లు వ్యాట్ చేసుకోమనండి. 8 కిలోమీటర్లు అవుట్ సైడ్ వెళ్ళి లేని పక్షాన్ని మిగతా బోట్లను ఆఫ్ చేయండి. ఈరోజు నేను కోరుకున్నది ఒకటే, 26 గ్రామాల నుంచి 250,000 మంది కావాలా, లేదా 2-3 గ్రామాల నుంచి 10,000 మంది కావాలా? ఈరోజు ప్రజాప్రతినిధులు వాళ్ళకి కొమ్ము కాస్తే కాసుకోమనండి. మేమైతే మాత్రం ఎవరి పక్షాన్ని మేము మాట్లాడలేదు, పార్టీ పరంగా మేము మాట్లాడలేదు. మా మత్స్యకారులు జీవనోపాధి పోతుందని మాట్లాడుతున్నారు తప్ప దాన్ని ఇక్కడైతే రాజకీయ మాత్రం దయచేసి చేయకండి. ఎందుకంటే ఈరోజు ఒక్క పార్టీలో లేరు, అందరూ కూడా మనిషికి నచ్చిన పార్టీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాగ వస్తుందంటే నా ఓడికి నేను చేస్తానన్నట్టు అయితే మాత్రం తగిన గుణపాటు మత్స్యకారులు కంపల్సరీ రాను రోజులు చెప్పండి. మాకు ఒకటే కోరిక అండి, హైకోర్టు తీర్మానాన్ని పాటించాలి, మా జీవనోపాధి నిలబెట్టాలి. ఏదైతే హైకోర్టు నిబంధన ఉందో 8 కిలోమీటర్లకు పైబడే వేట చేసుకోవాలి, అది కూడా చాలా 15 వాటికి చాలా వరకు పోయాయి ఉన్నాయి కాబట్టి అవి కూడా పోయే తర్వాత కూడా సాంప్రదాయ మత్స్య వేటకే అనుమతి ఇవ్వాలి. ఇప్పటికే హైకోర్టు ఏమొచ్చిందంటే 8 కిలోమీటర్లలోపు మొత్తం అంతా కూడా గుడ్డు ఉంటుంది, పిల్లలు పుట్టుకు వస్తాయి కాబట్టి ఈ లోన ఎక్కడ కూడా వేట చేయకూడదు, 8 కిలోమీటర్ల తర్వాతే చేయాలి. ఏదైతే మంత్రి సీతాపల్లరాజు కూడా వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి 2 రోజులు తీసుకెళ్లారు, కానీ ఆయన వివాదాన్ని పరిష్కరించలేదు. తిరిగి ఎక్కడికక్కడ కూడా అది మధ్యలో పెండింగ్ ఉంచారు. కేవలం 8 కిలోమీటర్లలోపు వేట చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది కూడా ఆయన అన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఇది మత్స్యకారులకు ఇబ్బంది కలిగే విషయం. ఖచ్చితంగా 8 కిలోమీటర్ పైబడే ఉండాలి, అది కూడా లైసెన్స్ ఉన్న బోట్లకే వేట సాగించుకోవాలి తప్ప మిగతా వాటికి మాత్రం కొనసాగిస్తే మేము ఊరుకోం. ఖచ్చితంగా ఈ విధంగా వివాదం చెలరాక తెగపోబట్టే ఈ విధంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇది 2 గ్రామాల మధ్య కూడా ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా మత్స్యశాఖ ఏదైతే ఉందో లేదా మత్స్యశాఖ మంత్రి ఉన్నారో వివాదాన్ని పరిష్కరించాలి. సాంప్రదాయ మత్స్యకారులకు అందరికీ కూడా ఆమోదయోగ్యం నిర్ణయం తీసుకోవాలి తప్ప ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరొక వర్గానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా మేము విధంగా కొనసాగుతుంది. ఏదైతే మా బోట్లు కాల్చే ఉన్నారో అది మాకు సంబంధం లేదు, వాళ్ళలోనే వాళ్ళే కాల్చుకుని మా మీద పెట్టారని కూడా చెప్పి జలారపేట చెందిన గ్రామస్తులు మత్స్యకారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది వివాదం పరిష్కరించాలి, లేని పక్షంలో మాత్రం ఇది ఏ విధంగానే కొనసాగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నల్ సుధాకర్తో రాము, ప్రైమ్ లైన్ న్యూస్ విశాఖపట్నం.